యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక ఈరోజు మనం నూతన నిబంధన శ్రేష్టమైనది అనే అంశం నూట ముప్పై ఏడో భాగం ధ్యానించుకుందామండి న్యూ కవర్నెంట్ ఈ సుపీరియర్ ఎపిసోడ్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ ఇప్పుడు యోహాన్ రాసిన రెండవ లేఖ ధ్యానించుకుందాం నిన్నటి వరకు యోహాన్ మొదటి లేఖని ధ్యానించుకున్నాము ఆ లేఖ ఏడు సంఘాలకి కూడా ఎఫ్ఎస్ మరియు చుట్టూ ఉన్న సంఘాలు అన్ని సంఘాలకు కలిపి వ్రాయబడింది సర్క్యులేటెడ్ లెటర్ అంటారు అయితే ఈ లేఖని ఈ రెండవ లేఖని యోహాను ఎఫ్ఎస్ నుండి ఎఫ్ఏస్ ప్రక్కన ఉన్నటువంటి ఒక సంఘానికి రాస్తాడనమాట ప్రక్కన మనం మ్యాప్లో చూద్దాము ఏ ఫిలడెల్ఫియా స్మిర్నా ఈ సంఘాలు ఉంటాయన్నమాట ఒక సంఘానికి ఆయన రాస్తాడు ఆ సంఘాన్ని ఆమె అని అంటాడనమాట పెద్దనైన నేను ఆమెకు ఆమె బిడ్డలకు అంటే సంఘానికి ఉదాహరణకి ఫిలడెల్ఫియా అనుకోనండి ఫిలడెల్ఫియా సంఘానికి మరి ఆమె బిడ్డలకంటే సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు అనమాట ఇప్పుడు మనల్ని కూడా వధువు సంఘము యేసుప్రభు వరుడు మనం వధువు అన్నమాట అలా ఈ ఎఫ్ఏస్ సంఘానికి ప్రక్కన ఉన్న ఒక సంఘాన్ని ఉద్దేశించి యోహాను ఈ రెండవ రాస్తున్నాడు రాస్తున్నాడనమాట అయితే ఇందులో ముఖ్యాంశం ఏంటంటే ఒకటే ఒకటి అమ్మా మనము పరస్పరము ప్రేమ కలిగి ఉందాము అనురాగాన్ని కలిగి ఉందాము ఒకరినొకరు ప్రేమించుకుందాము మనకి మొదటి నుంచి కూడా యేసుప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఇది కడరా భోజన సమయంలో యేసుప్రభు మాట్లాడతారు ఇంకా శిష్యులతో మాట్లాడుతూ యోహాన్ పదమూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు మనం జాగ్రత్తగా చదివితే నేను మీకు ఒక నూతన ఆజ్ఞని ఇస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో నా శిష్యులు అని లోకం తెలుసుకుంటుంది యేసు ప్రభుకి చెందిన వాళ్ళము మనము అని ఒకే ఒక గుర్తండి ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తూ ఆ ప్రేమ ఆజ్ఞనే నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను రాస్తున్నాను దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండుట అంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి యోహాన్ మీరు చదివితే మొదటి లేఖ కానీ రెండో లేక మూడో లేఖ కూడా రేపు మనం చూడబోతున్నాము మన ఒకరి పట్ల ఒకరు ప్రేమని కలిగి ఉండాలి ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించారంటే మన కొరకు తన ఇచ్చారు మొదటి లేఖ మూడు పదార్లు చెప్తారు దాన్ని బట్టి ప్రేమ అంటే ఏంటి మనకు అర్థమైంది త్యాగం చేశారు ప్రాణ త్యాగం చేశారు కనుక మనం కూడా మన సోదరుల కొరకు ప్రాణ త్యాగం చేయాలి క్రైస్తవుల ఒకే ఒక లక్షణం అండి ఇతరులని ప్రేమించడం తోటి వాళ్ళని ప్రేమించడం వాళ్ళకి సహాయం చేయడం అదే అనమాట అప్పుడు మనం ఏం అడగాలంటే మీ సంఘంలో ఒకరినొకరు ప్రేమించుకుంటారా ఒకరికొకరు సహాయం చేస్తారా ఆది సంఘానికి మనం వెళ్ళిపోవాలి అపోస్ల కార్యాలు రెండు నలభై మూడు నుంచి వాళ్ళు పరిశుద్ధ ఆత్మని పొందిన తర్వాత యేసుప్రభుని అంగీకరించిన తర్వాత వాళ్ళు ప్రేమ కలిగి వాళ్ళ చరాస్తులు అమ్మి అపోస్తులకు ఇస్తుంటే అపోస్తులు లేని వాళ్ళకి ఇస్తున్నారు అలా ఒకరికొకరు వాళ్ళు షేర్ చేసుకుంటున్నారన్నమాట అందుకే ఆ ప్రేమని మనలో పెట్టమని మనం దేవుని అడగాలి దేవుడు ప్రేమ స్వరూపి ఒకటి యోహాను నాలుగో అధ్యాయం ఏడు నుంచి మరలా చదువుకోవాలి మన ఇరవై ఒకటి వరకు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ ఆయన నుండి పుట్టినది కనుక ప్రేమించు ప్రతివాడు దేవుని బిడ్డ యోహన్ చాలా క్లియర్గా చెప్తున్నాడు ఎవరెవరైతే ప్రేమిస్తారో ఒకరినొకరు వాళ్ళు దేవుని బిడ్డ ప్రేమించని వాడు దేవుని ఎరుగని వాడుగా ఉంటున్నారు దేవుడు మన కొరకు తన ఇచ్చారు కనుక మనం కూడా మన సోదరులని ప్రేమించాలి చాలా ముఖ్యమైనది అనమాట ఆ ప్రేమ ప్రభా వేకు జామున మోసే ప్రార్థిస్తాడండి తొంభై ఒక ఎత్తిన పద్నాలుగులో ప్రభా వేకునే నన్ను నీ ప్రేమతో నింపు మనం కూడా అడగాలి ప్రభా నన్ను నీ ప్రేమతో నింపు ఆ ప్రేమని నేను నా భర్తకి నా పిల్లలకి నా భార్యకి అత్తమ్మకి ఆ తర్వాత పని చేసే చోట ఆ తర్వాత ఇంట్లో పని వాళ్ళకి తర్వాత పేదవాళ్ళకి ప్రేమని పనిచేయాలి అదే ప్రార్థన అనమాట మదర్ తెరీసా తల్లి అదే చెప్తారు నేను ప్రార్థనా సమయంలో దేవుని ప్రేమతో నింపబడతాను ఆ ప్రేమని నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను ఇస్తాను అలా ప్రేమ ప్రవహిస్తూ ఉన్నప్పుడు మనం జీవ జీవ జల నది అయిపోతామన్నమాట నన్ను విశ్వసించు వాని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి దేవుని ప్రేమ మనలో నుంచి ఇతరులకి ప్రవహిస్తూ ఉంటుంది అనమాట యోహాను ఏడు ముప్పై ఎనిమిదిలో పరిశుద్ధాత్మ ప్రేమ నది అనమాట ఆ నదిలాగా మనం ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ జీవం మనలో ఉంటుంది మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇస్తామన్నమాట అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఇంకా రెండు ముఖ్య విషయాలండి ఇందులో మీరు ఒకరినొకరు ప్రేమించుకొని దేవుని ప్రేమలో నెలకొని ఉండండి యోహాన్ పదిహేనులో నేను ద్రాక్షవల్లి మీరు రెమ్మలు మీరు నాలో నెలకొని ఉండడు ఒక కొమ్మ ఎలా చెట్టుకు అంటు కట్టినప్పుడు చెట్టు నుంచి రసం పొందుతుందో యేసు ప్రభుతో మనం అంటు కట్టబడినప్పుడు ఆయన ప్రేమ నిత్యము మనలో ప్రవహిస్తూ ఉంటుంది పోయబడుతుంది ఆయన ప్రేమ ఆయన నీతి కరుణ లేకపోతే చెట్టు నుంచి వేరైనప్పుడు కొమ్మ ఎండిపోతుంది అగ్నిలో వేసి కాల్ చేస్తారనమాట అలా మనం ఎప్పుడు ఉండకూడదు ఇది ఒక అంశం అన్నమాట అబైడ్ ఇన్ గాడ్స్ కమాండ్మెంట్స్ దేవుని ఆజ్ఞలకు మీరు లోబడి ఉండండి అంటే దేవుని ఆజ్ఞలకి లోబడి ఉండడం అంటే పరస్పరము ప్రేమ కలిగి ఉండడము యోహాను పదమూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇంట్లో రాసుకొని మీరు మీ హృదయంలో రాసుకొని రాస్తూ ఉండండి ధ్యానించండి అలా ఒకరినొకరు ప్రేమిస్తూ ఉండండి అదే దేవుడు కోరుకుంటున్నారనమాట ప్రేమ బలాన్ని ఇస్తుందండి ఇతరులను ప్రేమించే వాళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉంటారన్నమాట వాళ్ళని వాళ్ళు ప్రేమించుకునే వాళ్ళలో బలం ఉండదు ఇతరులను ప్రేమించాలి ఆ కృపని ఇవ్వమని మనం అడగాలన్నమాట ఇంకొక రెండో అంశం ఏంటంటే అసత్య బోధనలకి దూరంగా ఉండండి అసత్య బోధకులు ఇప్పుడు సంచరిస్తూ ఉన్నారు సంఘాల్లో వాళ్ళకి దూరంగా ఉండండి వాళ్ళు ఏం చెప్తారంటే అసత్య బోధకులు ఫాల్స్ టీచర్స్ వాళ్ళని క్రీస్తు విరోధులు అని అంటున్నాడు అనమాట యోహాన్ వాళ్ళు ఏం చెప్తారంటే తండ్రి దేవుడు ఉన్నాడు తండ్రికి కుమారుడు ఎట్లా ఉంటాడు ఆ కుమారుడు ఉండాలంటే భార్య ఉండాలి కదా భార్య ఉన్నాడా దేవునికి భార్య ఆ తర్వాత దేవునికి కుమారుడా తండ్రి దేవుడు ఉన్నాడు జహోవా జెహోవా విట్నెసెస్ అంటారు వాళ్ళు అలా ఎవరైనా కూడా ప్రభు శరీర రూపం ధరించి లోకానికి వచ్చి మన కొరకు సిలువలో మరణించారు అనే దాన్ని ఒప్పుకోకుండా ఉంటే వాళ్ళు క్రీస్తు విరోధులు అనమాట ఏసుప్రభు ఈ లోకానికి రాకుండా ఉంటే మన పాపాలు ఎలా మన్నించబడతాయి ఆయన శరీర రూపం ధరించి వచ్చి మన కొరకు సిలువలో ఆయన మరణించారు మన పాపం మన శాపం మన రోగాలు ఆయన మీద వేసుకున్నారు ఏషా యాభై మూడులో ఆయన మరణము పాప పరిహార బలి అయింది మన పాపాలు ఆయన మీద వేసుకొని సమాధి చేసినప్పుడు మన పాత స్వభావం పాపాన్ని ఆయన సమాధి చేశారు రోమా ఆరులో పౌలు దాన్ని రాస్తూ ఉన్నాడు ఆయన రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది ఐదు తొమ్మిది అనమాట ఆయన పునరుత్నము మనకి పునరుత్నం అనమాట ఆయనని దేవుడు ముందుగా లేపాడు మరణించిన వాళ్ళలో ఆయన పరలోకానికి వెళ్ళారు మన కోసం ఇల్లు కట్టి మరలా ఇప్పుడు వచ్చి మనల్ని తీసుకెళ్తారు అప్పుడు మనం సిద్ధంగా ఉండాలి ఆయన వచ్చే వరకు మనం దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించాలి ఈ అసత్య బోధకులని మీరు ఇంట్లోకి రానివద్దు వాళ్ళని చూసినప్పుడు శుభం పలకొద్దు మనం ఎవరైనా ఇంటికి వస్తే గుడ్ మార్నింగ్ చెప్తాం షాలోం అంటారు వాళ్ళైతే ఇజ్రాయేల్ ప్రజలు మీరు అలా శుభం కం అని వాళ్ళని ఆహ్వానించొద్దు ఎవరైతే తిరస్కరిస్తారో యేసు ప్రభు శరీర రూపంలో వచ్చాడని ఒప్పుకోరో అలాంటి వాళ్ళందరూ సైతాని యొక్క సంతతి అన్నమాట క్రీస్తు విరోధులు అనమాట యాంటీ క్రైస్ట్ క్రీస్తుకి విరోధులు కనుక వాళ్ళని ఇంట్లో చేర్చుకొద్దు వాళ్ళకి శుభం పలకొద్దు ఒకవేళ మీరు వాళ్ళని ఇంట్లో చేర్చుకుంటే వాళ్ళ పాపంలో మీరు అవుతారు జాగ్రత్త అని చెప్తాడనమాట చెప్పి చివర్లో ముగించే ముందు ఏమంటాడంటే ఎఫ్ఎస్ హెడ్ క్వార్టర్స్ అండి చుట్టూ చిన్న చిన్న సంఘాలు ఉంటాయన్నమాట ఇప్పుడు మ్యాప్లో మనం చూద్దాం ఇక్కడ చూడండి ఎఫ్ఎస్ ఇక్కడ నుంచి యోహాను ఈ లేఖలు రాస్తాడనమాట మూడు లేఖలు కూడా ఎఫేస్ నుండి తొంభై ఐదులో రాస్తాడు ఇది హెడ్ క్వార్టర్స్ తర్వాత ఆయన స్థాపించిన ఏడు సంఘాలు అన్నమాట చూడండి స్మిర్నా పెర్గమం తియతైరా సార్దిస్ ఫిలడెల్ఫియా లవోడిసియా అనమాట అయితే రెండవ లేఖ ఎఫ్ఏస్ ప్రక్కనున్న సంఘానికి అంటే ఒకవేళ స్మిర్నాకి అయి ఉండొచ్చు అనమాట దర్శన గ్రంథంలో మనకు తెలుస్తుంది ఈ సంఘం చాలా శ్రమల్లో మరి ప్రభు కోసం నిలబడతారు మరి సంఘ కాపరిగా పాలికార్ బిషప్ గారిని యోహాన్ అపాయింట్ చేస్తాడు తర్వాత గాయస్కి రాస్తాడు మూడో లేఖ ఫిలడెల్ఫియా సంఘ కాపరి అయి ఉండొచ్చు అనమాట ఈ సంఘంలో కూడా ఏ గద్దింపు ఉండదు తర్వాత ఏస్రోవే రాస్తాడు దర్శన గ్రంథంలో లేఖలు అనమాట అంటే యోహాన్కి చెప్తే యోహాన్ రాస్తాడనమాట అయితే ఆ ఏమంటాడంటే నీ సోదరి బిడ్డలు నీకు శుభాకాంక్షలు చెప్తున్నారు ఎఫేసు సంఘం సోదరి బిడ్డలు అంటే ఎఫేసు సంఘం వాళ్ళు మీకు అంటే ఫిలడెల్ఫియా సంఘానికి శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు చూడండి ఒక్క సంఘం ఇంకొక సంఘము సోదరులు సోదరి అని అంటున్నారు ఎందుకంటే మనంతా దేవుని బిడ్డలు కాబట్టి మనందరూ ఒకరికొకరు సోదరి సోదరుడు ఏసుప్రభు అంటారు కదా నా ఆజ్ఞల్ని స్వీకరించి పాటించువాడే నా తల్లి నా సోదరుడు నా సోదరి నేను మిమ్మల్ని సిస్టర్ బ్రదర్ అని పిలిస్తే మీరు యేసుప్రభు సిస్టరు యేసుప్రభు బ్రదరు అని నేను చెప్తున్నాను అనమాట ఆ రోజులలో అపోస్లు సువార్త బోధిస్తే ఈ సంఘం ఈ సంఘం ఇద్దరు ఇద్దరు కూడా ఒక సోదరులాగా బ్రదర్స్ లాగా సిస్టర్స్ లాగా ఉన్నారనమాట ఈ సంఘం వాళ్ళు మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు వాళ్ళు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అంత ప్రేమగా సంఘాలు ఉన్నాయండి అందువల్ల అవన్నీ కూడా ప్రేమ వలన ప్రపంచమంతటా కూడా విస్తరించబడ్డాయి అన్నమాట ప్రేమ ఒక సంఘం వాళ్ళకి ఇంకొక సంఘం ఒక దైవజనునికి ఇంకొక దైవజను మధ్యలో ప్రేమ అనమాట అది ఒకసారి మనం చూద్దాము ఇంకా ప్రేమని గురించి ఇంకా పేతరు ఏమంటున్నాడు పౌలు ఏమంటున్నాడు చూద్దాం పౌలు కూడా మరి పరిశుద్ధాత్మ తొమ్మిది వరాల గురించి రాస్తారు ఒకటి కొరింత పన్నెండులో తొమ్మిది వరాలు వరము లేకపోతే భాష వరం వివరించే వరం ప్రవచన వరం అవన్నీ రాసి ఇవన్నీ మనకి చాలా అవసరం సంఘాలని కట్టడానికి ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్ వీ నీడ్ నైన్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బట్ వీటన్నిటికంటే ఒక శ్రేష్టమైన మార్గాన్ని నేను నీకు చూపిస్తాను అది ప్రేమ మార్గం ప్రేమ ద్వారా లోకాన్ని జయించారు యేసుప్రభు మరి అలెగ్జాండర్ ద గ్రేట్ కానీ మిగతా రాజులు చంపి మనుషుల్ని చంపి హత్యలు చేసి అలా జయించారు కానీ ఏసుప్రభు తన ప్రాణాన్నిచ్చి తన ప్రేమ ద్వారా జయించారు మనం కూడా ప్రేమ ద్వారా జయించాలి అని చెప్తూ ఉన్నారనమాట ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇప్పుడు మొదటి వచ్చిన నుంచి మనం చూస్తే ఒక్కసారి చూద్దాము చూసిన తర్వాత ఇంకా పౌలు పేతురు కూడా ప్రేమ గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం పెద్దనైన నేను ఆమెకు ఆమె బిడ్డలకు వ్రాయినది ఆమె అంటే ఫిలడెల్ఫియా సంఘం ఆమె బిడ్డలకంటే సంఘంలో ఉన్న సంఘస్థులకు అనమాట ఆమె బిడ్డలకు రాయినది నేను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఎంత బాగా చెప్తున్నాడు చూడండి నేను ప్రేమిస్తున్నాను అని ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి ఈయన అన్ని సంఘాలకి ఇప్పుడు పెద్ద కదా సో ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి నేను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేనే కాదు సత్యంలో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ మిగతా సంఘాలు అందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు సత్యంలో ఉన్నవాళ్ళంటే ఏసుప్రభులో ఉన్నవాళ్ళు ఏసుప్రభు యొక్క ప్రేమలో నెలకొని ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారన్నమాట ఎవరిలో సత్యం ఉందో ఏసుప్రభు వాక్యం ఏసుప్రభు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు నిజంగా యేసుప్రభు మనలో ఉంటే ఆయన ప్రేమ మనలో ఉంటే మనం అందరినీ ప్రేమిస్తామండి ఈ సంఘ ఈ ఇది మా సంఘము అది ఇంకొక సంఘం ద్వేషం అనేది సైతాన్ నుంచి వస్తుంది ప్రేమ దేవుని నుంచి వస్తుంది సో ఈ చిన్న లేఖ ద్వారా యోహన్ ఏం చెప్తున్నాడంటే మనం ఈ సంఘాల పేర్లతో ఒకరినొకరు ద్వేషించుకోవద్దు ఒకరినొకరు దూషించుకోవద్దు ఈ దూషణలు ద్వేషము సైతానికి సంబంధించి ప్రేమ దేవుడి నుంచి వస్తుందన్నమాట కనుక ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఇంకా ఏమంటున్నారు చూడండి తండ్రి దేవుడు ఆ తండ్రి కుమారుడైన యేసుక్రీస్తును మీకు కృపను కనికరంను శాంతిని ప్రసాదించునుగాక తండ్రి కుమారుల సంబంధాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు ఎందుకంటే ఈ క్రీస్తు విరోధులు ఆ తండ్రికి కుమారునికి సంబంధం లేదు వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఏసుప్రభుని అనమాట కానీ మనం విశ్వాసంగ్రహంలో చెప్తాను చూడండి అపోజల్స్ క్రీడ అపోస్తులు పన్నెండు మంది కలిసి ఆ ప్రార్థన వాళ్ళు తయారు చేశారనమాట పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించిన తండ్రి దేవుణ్ణి అతని ఏకైక స్థుతుడైన యేసు ప్రభుని మేము విశ్వసిస్తున్నాం అతడు పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల గర్భం ధరించి ఆయన ఈ లోకంలో జన్మించాడు మన కొరకు సిలువలో మరణించాడు పరిశుద్ధాత్మను విశ్వసిస్తున్నాము పునరుత్నాన్ని విశ్వసిస్తున్నాము ఇక్కడ తండ్రి కుమారుల సంబంధాన్ని వాళ్ళు దే ఆర్ రిజెక్టింగ్ అనమాట అంతే క్రీస్తు వాళ్ళు క్రీస్తు విరోధులు లాంటి క్రైస్తులు వాళ్ళు ఫాల్స్ టీచర్స్ ఈ రిలేషన్ తండ్రికి కుమారునికి ఉన్న సంబంధాన్ని వాళ్ళు ఒప్పుకోవడం లేదనమాట కనుక నేను మొదటి లేఖలో కూడా రాస్తాడు ఐదో అధ్యాయంలో చూడండి ఆయన ప్రభుకి సాక్ష్యాలని ఆయన జలంతో వచ్చారు జలంతోనే కాక జలంతో రక్తంతో కూడా వచ్చారు ఇంకా సాక్ష్యం ఇచ్చినది ఆత్మ ఆత్మ ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది ప్రభు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియమైన కుమారుడు ఇతని అందు నేను ఆనందిస్తున్నాను ఆయన బాప్తిస్మం తీసుకొని వెలుపలికి వచ్చి నుంచి వెలుపలికి వచ్చి ప్రార్థిస్తుండగా పరలోకం తెరవబడింది పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదకి వచ్చారు అప్పుడు పరలోక తండ్రి చెప్తున్నాడు ఈయన నా ప్రియమైన కుమారుడు ఇతని అందు నేను ఆనందిస్తున్నాను అంటే ఆ రిలేషన్ అనమాట తండ్రి కుమార పరిశుద్ధాత్మల రిలేషన్ లూకా మూడు ఇరవై ఒకటిలో ఇది వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట ఆ టైంలో కనుక తండ్రి కుమారుల రిలేషన్ గురించి చెప్తున్నాడు అనమాట యోహాన్ వాళ్ళ నుంచి తండ్రి నుంచి అతని కుమారుడు యేసుక్రీస్తు నుంచి మనకు కృపా కనికరము సమాధానము కలుగును గాక అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇంకా యోహాన్ రాస్తున్నాడనమాట ఆ సంఘానికి నీ బిడ్డలు కొందరు సత్యంను జీవించుచున్నారని విని నేను చాలా సంతోషించాను సత్యం అంటే యేసుప్రభు వాక్యం తండ్రి వాక్యం తండ్రి వాక్కు సత్యం యోహాన్ పదిహేడు పదిహేడులో యేసుప్రభు అంటారు తండ్రి నీ వాక్కు సత్యం పాత నిబంధన కాని అంతా తర్వాత యేసుప్రభు అంటారు యోహాన్ పద్నాలుగు ఆరులో నేనే సత్యం తండ్రి సత్యం నేనే సత్యం ఆత్మ సత్యం ఒకటి యోహాను మొదటి లేక ఐదు ఏళ్ళు చూసాం ఆత్మ సత్యం ఇది అనమాట తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసంలో ఎలా వాళ్ళు జీవించారు ఆ మనం కూడా అలా జీవించాలన్నమాట ఆ ముగ్గురి సహవాసంలో మన ఆత్మలో వాళ్ళు జీవించి మన దేహం వారి ఆలయంగా ఆ వాళ్ళ స్వరాన్ని వింటూ మనం ప్రతిరోజు నడవాలి దేవుని ఆత్మ వల్ల నడిపించబడాలి నీ బిడ్డలు సత్యంలో నివసిస్తున్నారు అని విని చాలా సంతోషపడ్డాను కనుకమ్మ మనం పరస్పరము అనురాగాన్ని కలిగి ఉందాం ప్రేమని కలిగి ఉందాం అదే కదా మొదటి నుంచి యేసుప్రభు చెప్పాడు మనము ప్రేమ కలిగి జీవించాలని అలాగే జీవితాం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పరస్పర ప్రేమ కలిగి ఒకరికొకరు మన్నించుకుంటూ ఒకరినొకరు మన్నించుకుంటూ సహాయం చేసుకుంటూ ప్రభు ప్రేమని లోకానికి ప్రకటిద్దాము కానీ అసత్య బోధనలు బోధించే క్రీస్తు విరోధులని ఇంట్లోకి రావ రానివద్దు వాళ్ళు ఏసుప్రభు శరీర రూపాన్ని వచ్చాడు అనేది వాళ్ళు ఒప్పుకోవడం లేదు కనుక వాళ్ళని ఇంట్లోకి మీరు రానివద్దు వాళ్ళని రానిచ్చారంటే వాళ్ళ పాపంలో మీరు బాగస్తులవుతారు అంతేకాకుండా ఇక్కడ ఫేస్ సంఘంలో ఉన్న ఈ బిడ్డలందరూ కూడా మీకు శుభాకాంక్షలు అర్పిస్తున్నారు ఇలా ప్రేమ చూడండి ఈ సంఘం ప్రక్కన సంఘం అందరు సంఘాల వాళ్ళు మీకు శుభాకాంక్షలు అర్పిస్తున్నారు ఇంకా నేను చాలా చెప్పాలి కానీ లేఖ ద్వారా కాదులే నేను సంఘానికి మీ సంఘానికి వచ్చి ముఖాముఖి మిమ్మల్ని చూసి సంతోషంగా మీకు చాలా విషయాలు చెప్తాను అంటూ లేఖని ముగిస్తారనమాట సో ప్రేమ ఈ లేఖ అంత ముఖ్యాంశం ఏంటంటే ఒకరినొకరు మీరు ప్రేమించుకోనండి అది దేవుని యొక్క ఆజ్ఞకి లోబడి ఉండడము ఈ అసత్య బోధనలకి దూరంగా ఉండండి అప్పుడు అది అవుతాయి ఇప్పుడు అసత్య బోధన ఏంటంటే లోకాన్ని ప్రేమించడం అన్నమాట ఒకటి యోహాన్ పదిహేను నుంచి పదిహేడు వరకు లోకాన్ని ప్రేమించొద్దు లోకంలో ఉన్న దేన్ని ప్రేమించొద్దు ఈ లోక ఆశలు నేత్రాశ శరీర వాంఛలు జీవపుడమ్మం తండ్రి నుంచి రాలేదు ఇవన్నీ సైతాన్ పుత్రుడు సైతాన్ నుంచి వచ్చాయి కనుక మీరు ఈ లోకాన్ని ప్రేమించొద్దు దేవుణ్ణి ప్రేమించండి ఈ లోకము దాని వ్యామోహం గతించిపోతుంది కానీ దేవుని చిత్తాన్ని చెయ్యండి అని మరి మొదటి లేఖలో రాస్తాడు కదా సో అలా మనం జీవించాలి అని చెప్తున్నాడు అనమాట చెప్తూ ఈ లేఖని మరి యోహాను ముగిస్తాడు రెండవ లేఖని ముగిస్తాడు ప్రేమ గురించి చెప్తుంటే ఈరోజు నేను ధ్యానిస్తున్నాను నిజంగా ఈరోజు ఎవరి పండుగని పునీతులది చూస్తే నవంబర్ సెవెంటీన్త్ అనమాట నవంబర్ పదిహేడు ఈరోజు పునీత హంగేరీ ఎలిజబెత్ అమ్మ గారి పండుగ నాకు చాలా ఇష్టమైనటువంటి పునీతిరాళ్ళు అనమాట ఎంత అంటే అమ్మాయి ఒక రాజుకి పుడుతుందనమాట హంగేరీ దేశంలో పన్నెండు వందల ఏడులో అంద్రియ రాజు అనమాట ఆ రాజుకి వాళ్ళ మమ్మీ జత్రుత మహారాణికి ముద్దు బిడ్డగా పెద్ద ప్యాలెస్లో పుడుతుంది అప్పటికే సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి వారి యొక్క జీవితము ప్రపంచాన్ని మారుస్తూ ఉందన్నమాట అందరూ సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి ఒక పెద్ద ధనికులైన కుటుంబంలో పుట్టి ప్రభు కొరకు అంతా విడిచిపెట్టి ఆయన సువార్తను బోధిస్తూ భిక్షం ఆడుక్కొని తింటున్నాడు ఈ లోకాన్ని ఆయన ఎప్పుడు ప్రేమించలేదు ఏసు ప్రభు చెప్పినట్లుగా జీవిస్తున్నాడు అందరూ ఆయన గురించి ఇంకా వాళ్ళ పిల్లలకి కథలు కథలుగా చెప్తుంటే ఈ అమ్మాయికి కూడా మూడు సంవత్సరాల వయసుకి వాళ్ళ నాన్న వాళ్ళమ్మ వాళ్ళ నాన్న గుండెల మీద కూర్చోబెట్టుకుంటే వాళ్ళమ్మ గోరుముద్దలు తినిపిస్తూ సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసిన్ గురించి ఆయనకి శిష్యురాలైన సెయింట్ క్లేర్ క్లారమ్మ గారి గురించి చెప్తుంటే నాన్న నేను కూడా అలాగే యేసు ప్రభువుని సేవ నాన్న అన్నీ విడిచిపెట్టి నా కొరకు మన కొరకు సిలువలో మరణించిన యేసుప్రభు కోసం జీవిస్తారు అలా ఆ అమ్మాయి పెరుగుతుంది ఆ నాలుగు సంవత్సరాలకి ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అవుతుందనమాట ఆ రోజులలో రాజకుటుంబాల్లో ఎక్కువ మంది ఉండరు కదా పిల్లలు సో ఈ దేశం వాళ్ళు రాజ కుటుంబం ఇంకొక దేశంలో రాజకుటుంబాల్లో ఎవరు మంచి పిల్లలు ఉన్నారని వాళ్ళు అనమాట సో జర్మనీలో ఆ పట్టణంలో రాజు తన కొడుకు లూయి కొరకు ఈ అమ్మాయిని ఇవ్వమని వీళ్ళ నాన్న అడగడానికి వస్తారు అమ్మాయికి నాలుగు సంవత్సరాలు అప్పుడు అనమాట పసిపిల్లా అండి ఇప్పుడేంటి పెళ్ళి పెళ్ళి కాదులే ఉట్టి ఒక మాట ఇస్తే మాకు బాగుంటుంది అని ముందు ఎంగేజ్మెంట్ చేయమంటాడనమాట అప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ మామగారు ఏమంటారంటే మేము మా మా దగ్గర తీసుకెళ్తాము మీ అమ్మాయి మా అమ్మాయిలాగా నేను చూసుకుంటాను మాట ఇస్తున్నాను మరి జర్మనీలో మహారాణి అయిన తర్వాత ఎలా ఉండాలి ట్రైనింగ్ ఇస్తాము అని ఇంకా వాళ్ళ నాన్న వెనకాల పడతాడనమాట అప్పుడు ఈ లూయి వాళ్ళ నాన్నగారు అనమాట అప్పుడు ఈ అమ్మాయిని అత్తవారింటికి పంపిస్తారు నాలుగు సంవత్సరాల అమ్మాయిని వెండి ఉయ్యాలలో అత్తవారింటికి పంపిస్తారు పాప మా అమ్మాయికి ఏంటి అది కూడా తెలియదు అక్కడ వెళ్ళిన తర్వాత తురించి పట్టణం ప్యాలెస్లో వాట్బగ్ ప్యాలెస్ అనమాట వాళ్ళ ప్యాలెస్ అప్పుడు ఆ అమ్మాయి ఉపవాస ప్రార్థన చేస్తుంటే అందరూ ఎగతాలు చేసేవాళ్ళు అంట ఏంటమ్మా నువ్వేం మహారాణి అవుతావు ఇలా ఉపవాస ప్రార్థన చేస్తున్నావు అని చెప్పి తర్వాత అమ్మాయికి ఫోర్టీన్ ఇయర్స్ లూయికి ట్వంటీ వన్కి పెళ్ళి అవుతుంది పెళ్ళి రోజు కూడా పార్టీ అవుతుంటే ఆ ప్యాలెస్ బయట ఉన్న భిక్షగాళ్ళకి ఆ రొట్టెలు పండ్లు తీసుకెళ్ళి తినండి తినండి బాగా తినండి ఈరోజు నా పెళ్ళి తెలుసా తర్వాత ఇంకా ఒకసారి వాళ్ళ అత్తమ్మ ఏంటమ్మా ప్రొద్దున లేస్తే బయటికి అలా తీసుకెళ్తున్నావు పండ్లు రొట్టెలు అన్నీ తీసుకెళ్తున్నావు అంతపురాల్లో ఆడపిల్లలు అలా బయటికి వెళ్ళకూడదు అని అంటే అత్తగారు లేస్తారేమో ఎవరు లేవక ఉందే ఐదు గంటలప్పుడే చలిలో గబా ఆ రొట్టెలన్నీ పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి ప్యాలెస్ కొంచెం కొద్దిగా కొండ మీద ఉన్నట్లు ఉంటుందంట దిగి గబా దిగి అక్కడ బయట ఉన్న వాళ్ళకి ఇద్దామని అప్పుడు భర్త ఐదు గంటలకి మంచం మీద ఇలా అని చూస్తే లూయి లేదేంటి ఎలిజబెతు ప్రొద్దునే స్టార్ట్ చేసిందా ఇంకా అని డైనింగ్ టేబుల్ మీద ఆమె ఇచ్చిందంటే ఇంకా అన్నీ అనమాట పండ్లు రొట్టెలు ఉన్నాయని చూస్తే అన్నీ ఎక్కడ అక్కడే ఉంటాయి ఎక్కడో అక్కడే ఉన్నా ఏం చేస్తుంది అమ్మాయి అని బయటకు వచ్చి చూస్తే రొట్టెలు ఒడి నిండా దిగుతూ ఉంటుంది అనమాట ఏ ఎలిజబెత్తు మంచు పడుతుంది ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏం చేస్తున్నావు అంటే యమేసి అక్కడ గులాబీ చెట్లు ఉంటే ఏం లేదండి గులాబీ పూలు వస్తున్నాను గులాబీ పూలా నేను వచ్చి చూస్తాను ఎందుకంటే బన్నులు కనబడుతూ ఉంటాయన్నమాట చూస్తూ ఉండు చూస్తూ ఉండు అంటే అప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటుంది ప్రభు నేను అబద్ధం చెప్పాను ఏం చేయాలి అప్పుడు భర్త వచ్చి ఇలా అని ఓడి ఇలా తెరవగానే ఆ రొట్టెలన్నీ గులాబీలుగా మారిపోతాయంట అప్పుడు భర్త ఆశ్చర్యం ఈ అమ్మ ఏడుస్తుంది అనమాట ఏంటి ఎలిజబెత్ అంటే అందరికి అన్నం పెట్టాలని నాకు ఇష్టమండి ఒక్కరు కూడా ఆకలితో ఉండొద్దు అప్పుడు పెద్ద ఏం కావాలి నీకంటే పెద్ద అనాథాశ్ర అనాథాశ్రయాన్ని కట్టిస్తే అందరికీ అన్నం పెట్టాలి పేదవాళ్ళకి కట్టిస్తాడంట అప్పుడు లూయి అమ్మాయి కోసం రోజు తొమ్మిది వందల మందికి అన్నం పెట్టేవాళ్ళంట అక్కడ ఆమె కూడా కొంత వడ్డిస్తూ ఉంటుందంట మిగతా వాళ్ళతో సహా అప్పుడు అందరూ ఏంటి ఇది అంటే ఈ ఈమెసుప్రభు శిష్యురాలు యేసుప్రభు శిష్యులు అందరూ ఇట్లానే ఉంటారంట క్రైస్తవులు ప్రేమగాని ఒకసారి కుష్ట రోగి రోడ్డు మీద పోతుంటే అంతఃపురంలో తీసుకొని వచ్చి కట్లు కడుతుందంట ఆయనకి పాపం ఇట్లా రక్తం వస్తుంది అని అప్పుడు వాళ్ళ ఆయన అప్పుడే యుద్ధం నుంచి వస్తాడంట అత్తగారు చూడరా ఏం చేస్తుందో అమ్మాయి నీ భార్య మన ప్యాలెస్ని ఇదో కుష్ట ఆస్పత్రి చేసింది ఇంకా నేను ఇంట్లో ఉండను అప్పుడు ఇంకా ఆయన యుద్ధం నుంచి వచ్చి బాగా ఏం మా ఎక్కడ అంటే అదిగో ఆ రూమ్లో చూడుపో అనగానే ఆయన టక్కా టక్కా బూట్ల చప్పుడు విని భయపడి ఆ కుష్ట రోగి మీద బెడ్షీట్ కప్పి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటుందంట నన్ను కాపాడండి ఇంకా ఆయన కోపంగా వచ్చి బెడ్షీట్ ఇట్లా తీస్తాడంట తీస్తే అక్కడ ఆ కుష్ఠరోగి కాదు ఏసుప్రభు సిలువలో గాయాలతో ఉన్న ఏసుప్రభు ఆమె కట్లు కూడా ఎక్కడ గాయాలకి కట్టింది అప్పుడు ఆయన ఆశ్చర్యపోతారంట ఆమె కూడా ఆశ్చర్యపోతుంది ప్రభు అలా వచ్చాడని గెస్ట్ లైక్ దీస్ ఆర్ వెల్కమ్ అని తర్వాత వాళ్ళకు ఒక ఆసుపత్రిని కట్టిస్తాడనమాట ఇరవై నాలుగు సంవత్సరాలే ఉంటుందండి ఆ అమ్మాయి కానీ ఏసుప్రభు ప్రేమని లోకానికి పంచిస్తుంది అనమాట సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ హంగేరి ఆ అమ్మాయి నాకు మంచి ఇన్స్పిరేషన్ అండి తొమ్మిది వందల మందికి ఆమె అన్నం పెడితే అప్పట్లో మదర్ తెరీసా తల్లి నేను ఒక్కరికైనా పెట్టవచ్చు కదా అని ఇది ప్రేమ క్రైస్తవుల ప్రార్థన ఇది ప్రభుకి సాక్ష్యం ఇది అనమాట ప్రాణమిచ్చిన ప్రేమ ఏసుప్రభు ప్రేమ అదే ప్రేమ ఏది మనం పొందామో పొరుగు వాళ్ళకి ఇవ్వాలన్నమాట ముగించే ముందు ఇందులో ముఖ్యాంశాలు నేను మీకు చార్ట్ ద్వారా చెప్తాను యోహాను రెండవ లేఖ యోహాని లేఖను ఎఫేస్ ప్రక్కన ఉన్న ఒక సంఘం నాకు రాస్తాడు ముఖ్యాంశము మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు అనగా దేవుని ఆజ్ఞలకు లోబడి జీవింపుడు సత్యము అనగా యేసుక్రీస్తు శరీర రూపంన వచ్చెను సత్యంన నడుచుట ఎన క్రైస్తవ విశ్వాసమును ప్రకటించు విధమున జీవించుట మనము ప్రభు యొక్క సువార్త ప్రకారం జీవించడం నీ సోదరి బిడ్డలు అనగా ఎఫేసు సంఘ సభ్యులు రెండవ యూహాను పరిశోధన సర్వే ఆఫ్ సెకండ్ జాన్ దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించుట అంటే ఒకరినొకరు ప్రేమించుకొనుట అసత్య బోధనల వైపు మరలకుండుట అబైడ్ ఇన్ గాడ్స్ కమాండ్మెంట్స్ అబైడ్ నాట్ ఇన్ ఫాల్స్ టీచింగ్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ లెటర్ ఈ లేఖ నిర్మాణం పరిచయము ప్రేమ ప్రాముఖ్యత అసత్య బోధనలను కూర్చున్న హెచ్చరికలు ముగింపు ఇంట్రడక్షన్ ద ప్రైమసీ ఆఫ్ లవ్ వార్నింగ్ అగెయిన్స్ ఫాల్స్ డాక్టరైన్ అండ్ కన్క్లూజన్ ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుడు ప్రభు మా పాపంలో కొరకు బలిగా మీరు అర్పించారు ప్రేమ అంటే ఇది అని మీరు మాకు చెప్తూ ఉన్నారు మేము కూడా మా సోదరులను అలా ప్రేమించేటట్లు మమ్మల్ని ప్రేమతో నింపండి ప్రభా మేము క్రియల ద్వారా మాటల ద్వారా ఆలోచనల ద్వారా మీ ప్రేమని లోకానికి అందించి ప్రేమ సాక్షులుగా మీకు సాక్షులుగా మీ ప్రేమకి సాక్షులుగా సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ హంగేరీలాగా జీవించే కృప దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె